हेलो ऑल, वेलकम टू अनुस किचन। ई रोज़ నేను మీకు ఇన్స్టెంట్ పాట్ లో కీన్వా తో లెమన్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను। దీని కోసం మీకు 1 కప్ కీన్వా కావాలి। కీన్వాని మీరు వాష్ చేసుకోవాలన్నమాట। వాష్ చేసుకుంటే దాని బిట్టర్నెస్ పోతుంది। అలాగే ఒక 1/2 టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, 1/2 టీ స్పూన్ ఉరద్ దాల్, 1/2 టీ స్పూన్ చనా దాల్, 1 టీ స్పూన్ జింజర్ ఇట్లాగా సన్నగా తరుక్కోవాలి। 1/8 టీ స్పూన్ मन की इंगुव कावालन्नमाट। 1/8 अंटे लाइक 1/4 लो हाफ अनि चेप्पि। ओक ग्रीन चिल्ली, निम्मकाय, कोन्नि करिवेपाकुलु, उप्पु, वाटर, पसुपु मनकु कावाली। अलागे कोंचेम रोस्टेड पीनट्स। मुंदुगा इंस्टेंट पॉट लो सॉटे मोड ऑन चेसुकोवाली। ऑन चेसुकुन तर्वात ओक टेबल स्पून आयिल वेसुकोवाली। इंदुलो आयिल वेडिगा अय्याक फस्ट मस्टर्ड सीड्स याड चेसुकुंटाम। अभी चिटपट आड़ मोदलयाक चनादाल उरद्दाल वेसुकोवाली। पप्पुलनी वेगाक इंदुलोके कोंचेम अल्लम, पच्चिमिरपकाय, करिवेपाकु, इंगुव वेसुकुंटुन्नाम। పోపు బాగా వేగాక కీన్వా విత్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఒక కప్పు కీన్వాకి ఒక కప్పు వాటర్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వాటర్ కలుపుకోవాలి। ఇప్పుడు దీనిలోకి ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకుందాము। ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా। ఒకసారి కలిపేద్దాం। ఇంకా నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి। ఒక 2 to 2.5 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం యాడ్ చేద్దాం। టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం అంటే నాకు ఈ సైజులో ఉన్న 2 నిమ్మకాయలు పట్టాయి। ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ హై ప్రెషర్కి పెడదాం। లాక్ చేసి ఉంచండి। అలాగే ప్రెషర్ కుక్ హై ప్రెషర్లో ఉండాలి। టైం వచ్చేసి 2 మినిట్స్ సరిపోతుంది। 2 మినిట్స్ అయ్యాక ప్రెషర్ని ఫోర్స్ఫుల్గా తీయద్దు, నేచురల్గానే రిలీజ్ అవ్వనివ్వండి ప్రెషర్ని। సో ఇప్పుడే మూత ఓపెన్ చేసాను, 2 మినిట్స్ అయిపోయింది, మన కీన్వా కుక్ అయిపోయింది। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పీనట్స్, రోస్టెడ్ పీనట్స్ యాడ్ చేస్తున్నా। సో ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చేసి మీకు కనుక నిమ్మకాయ సరిపోలేదనుకుంటే ఇంకా పిండుకోవచ్చు। ఈ హెల్దీ అండ్ టేస్టీ వన్ పాట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి।